సార్ రెస్పాన్స్ ఇద్దాం సార్ అమిషన్ ఫీల్ ప్లాంట్ పై క్వాలిటీ వచ్చినా ఫీల్ ప్లాంట్ పై ఖచ్చితంగా స్పష్టత వచ్చింది అంత ముందు కూడా ఉన్నింది కానీ ఇదేంటంటే ఇది ప్రత్యేకమైన ఇప్పుడు మనకున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం మీద ఏమైనా హామీ ఇచ్చారా సార్ ఎంక్వైరీ చేపిస్తాము రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం తీసుకెళ్లారు కదా ఆలయాలపై శాంతి భద్రతల మీద చాలా దృష్టి ఉంది దాని గురించి వీటన్నిటి గురించి మాట్లాడాలంటే ముందు అన్నిటికీ కొంచెం లోతుగా మాట్లాడాలంటే అది వచ్చే నెల 3-4 తారీఖులో దాన్ని చర్చ స్టీల్ ప్లాంట్ అనేది జరిగింది కాదు సార్ గతం నుంచి జరుగుతున్న కొనసాగింపే ఈ ఫైనల్ గా 100% ఇన్వెస్ట్మెంట్ అది దీనిపైన హోమ్ మినిస్టర్ గారు ఎటువంటి హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రజలకి హామీ ఏంటంటే ఫస్ట్ ఇది రాత్రి ఆయన తీసుకున్న నిర్ణయం కాదు కదా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఆర్థిక సంస్కరణల నుంచి వస్తూ ఉన్న కాలక్రమంలో జరుగుతున్నది అది ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీని మీద దృష్టి పెట్టమని మేము వారికి రీకన్సిడర్ చేయమని చెప్పాం ఆపడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు సార్ గట్టిగా అది వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు మాకు చెప్పడం వరకే మనం చెప్పగలం కానీ ఇది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న సమస్య సార్ ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీ కూడా ఏం చేయని పరిస్థితి ఉంది కానీ అలయన్స్ లో ఉన్న జనసేన మాత్రం ఏమైనా చేస్తారు వాళ్ళు నిజంగా వాళ్ళు వైసీపీ చేయాలనుకుంటే మనస్ఫూర్తిని సాల్వ్ చేయొచ్చు వాళ్ళు చేయకూడదనుకుంటే మనం ఏం చేయలేదు మేము ఇంత దూరం మేము రాగలిగి మేము వారిని కలిసి మేము విజ్ఞాపన ఇచ్చినప్పుడు మరి వైసీపీ ఇంకా చాలా 22 మంది ఎంపీలను వాళ్ళు ఇంకా చాలా చేయొచ్చు మరి అది ఆర్థిక శాఖ సహాయ మంత్రి చాలా జనసేన పార్టీ నుంచి ఎప్పుడైతే ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందో ఖచ్చితంగా మా వంతు మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉందని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు దానికి మేరకు ఈ 2 రోజుల పర్యటనలో కూడా చాలామంది పెద్దల్ని కలిసాం రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ఖచ్చితంగా రీకన్సిడర్ చేయమని మేము రిక్వెస్ట్ చేసాం సానుకూలంగానే దీని గురించి స్పందిస్తారన్న నమ్మకం మాకుంది ఇంకా కొన్ని వివరాలు తెప్పించుకోవాలి వాళ్ళు కూడా ఎందుకంటే ప్రతి శాఖకు సంబంధించిన నిర్ణయాలు ఇతర మంత్రుల దగ్గర ఉండవు కాబట్టి తప్పకుండా ఢిల్లీలో ఉన్న కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకుల దృష్టికి తీసుకెళ్లగలిగారు పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా సానుకూలంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం సార్ దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్కి సంబంధించి దక్షిణ కొరియాకు చెందిన ఒక కంపెనీ మార్నింగ్ మినిస్టర్ గారు రిటర్న్ ఆన్సర్లో క్లియర్గా చెప్పారు 2019లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం మేరకు ఇది జరుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఆ ఒప్పందం జరిగినప్పుడు లెటర్ ఎందుకు రాశారు మీరు అన్నట్టుగా ఒప్పందం జరిగింది అని వాళ్ళు అంటున్నప్పుడు మరి ప్రత్యేకించి జగన్ రెడ్డి గారు లెటర్ రాయడంలో నాకు అంతర్యం ఏంటి అన్బాండింగ్ ఎంఓయూ అని ఇచ్చారు దానికి చాలా స్పష్టంగా అదే కదా మేము కూడా కోరేది ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక ఉత్తరం రాసేసి దాన్ని పబ్లిక్గా తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేసాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కొండమంటున్నారు ఒక తరఫునేమో మన ఆర్థిక పరిస్థితి గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు ఏ విధంగా ఆర్థిక పరిస్థితి ఉందో ఆ తరుణంలో ఒక స్టీల్ ప్లాంట్ కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉంటే కేంద్ర ప్రభుత్వం బహుశా దానికి సానుకూలంగా ఉంటుందేమో ఒక స్పష్టత ఆ ప్రభుత్వం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం దానికి స్పష్టత ఇవ్వాలి నిన్న మేము మురళీధరన్ గారితో చాలా లోతుగా మాట్లాడినప్పుడు త్రివేంద్రం ఎయిర్పోర్టు ఏ విధంగా ప్రైవేటీకరణ గురించి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అడ్డుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఫస్ట్ రైట్ ఆఫ్ రిఫ్యూజల్ ఇచ్చారు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ప్రజల పక్షాన నిలబడాలని నిర్ణయించుకుంటే తప్పకుండా అదే విధంగా వాళ్ళు ముందుకెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే సానుకూలంగానే స్పందిస్తారని నమ్ముతున్నాం ఇదే ఆలోచన వాజ్పేయి టైంలో జరిగినప్పుడు ఆ రోజు ప్రతిపక్షాలు గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు వెనక్కి తీసుకున్నారు డిసిషన్ ఆలోచన చేయాలంటే పెద్ద మనిషి అంటే మీరు అన్నట్టు చేయాలి కదా మీ ఒత్తిడి పెట్టి ఉంటుంది కదా ఎస్ 100% కరెక్ట్ అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు 2 రోజుల నుంచి మేము ఇంతమంది పెద్దల్ని ఎందుకు కలుస్తున్నాం ఎందుకు మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం రాష్ట్ర ప్రజల పక్షాన మేము నిలబడడానికి ఎక్కడ కూడా ఇటువంటి పొరపాటు జరగకూడదు దయచేసి ఆలోచించండి బహుశా ఒక పాలసీ విధానంలో మీరు ముందుకెళ్తున్నారేమో కానీ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం గురించి మాత్రం ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ ఇష్యూ కాబట్టి తప్పకుండా మీరు రీకన్సిడర్ చేయాలని మనం కోరాం మేము కలిసిన పెద్దలందరూ కూడా సానుకూలంగానే స్పందించారు కాకపోతే మనకు కొంచెం సమయం ఇవ్వాలి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని స్పందిస్తారు నమ్మకం మాలో ఉంది చాలా మంచి పాల్గొంటారు తెలంగాణ రాజకీయాలపై చర్చించారా ఏమైనా అమిత్ షాతో కానీ మీరు తెలంగాణలో పరిస్థితులు పార్టీ ఎక్కడ
ఇప్పుడు మేము వచ్చిన పార్టీ ఫామ్ చేయలేదు కదా, ఇంకా చేశారా? చేయబోతున్నారు, చేసి కంప్లీట్ గా వాళ్ళు వివిధ దినాలు వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. రాజకీయ పరిస్థితులు సార్, అక్కడ లోకల్ అంటే ప్రతి ఒక్కరు వచ్చే అవకాశాలు ఉన్నాయి, హక్కు ఉంది, మొత్తం మంది రావాలని కోరుకుంటారు, దాంట్లో ఏముంది. కానీ వాళ్ళు విధి విధానాలు వచ్చిన తర్వాత దాని మీద ఒక స్పష్టత. కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది సార్ తెలంగాణ? తిరుపతి బై ఎలక్షన్స్ కూడా నేను మళ్ళీ మార్చి 3-4 అమిత్ షా గారిని తిరుపతిలో కలిసినప్పుడు ఖచ్చితంగా మీద ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ వస్తుంది. అప్పుల ఊబిల కూరుకుపోయింది అని చెప్పి చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ఎట్లా కొనుగోలు చేస్తుంది సార్? ఎలా నడుస్తుంది? వాళ్ళకి చాలా అవగాహన ఉందేమో కదా, మనందరికీ తెలియని అవగాహన ఉంది. ఖచ్చితంగా అది వాళ్ళకి వివరిస్తే బాగుంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి తెలియదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.